టిక్టాక్ పైత్యం ప్రభుత్వాధికారుల కొంపముంచుతోంది. పని పక్కన పెట్టి టిక్టాక్ వీడియోలు చిత్రీకరిస్తున్న ఉద్యోగుల చీటీ చిరిగిపోతోంది. మహబూబాబాద్ జిల్లాలో మరో రెవెన్యూ ఉద్యోగి సస్పెండ్ అయ్యాడు. మొన్న ఖమ్మం, నిన్న కరీంనగర్, నేడు మహబూబాబాద్. టిక్టాక్ వీడియోల మోజు ప్రభుత్వ ఉద్యోగుల కొంపముంచుతోంది. విధులు పక్కన పెట్టి ప్రభుత్వ కార్యాలయాల్లోనే టిక్టాక్ వీడియోలు చిత్రీకరిస్తున్న ఉద్యోగులు బ్రేకింగ్ న్యూస్గా మారుతున్నారు. రోజుకో చోట సస్పెండ్ అవుతూనే ఉన్నారు. అధికారుల తీరు మాత్రం మారడం లేదు. మహబూబాబాద్ జిల్లాలో మరో రెవెన్యూ ఎంప్లాయీ సస్పెండ్ అయ్యాడు. మహబూబాబాద్ జిల్లా జంగిలిగొండ గ్రామ విఆర్ఏ విద్యాసాగర్ మహబూబాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలోనే టిక్టాక్ వీడియోలు చిత్రీకరించాడు. బాధితుల బాధలు మరిచి టిక్టాక్ ఫోజుల్లో నిమగ్నమయ్యాడు. సినిమా పాటలు, సన్నివేశాలకు కార్యాలయం ఆవరణలో ఫోజులిచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. డ్యూటీ సమయంలో టిక్టాక్ వీడియోలు చిత్రీకరించి సమయం వృధా చేయడంపై ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై స్పందించిన తహసీల్దార్ రంజిత్ విఆర్ఏ విద్యాసాగర్ను సస్పెండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లాలో మరో రెవెన్యూ ఎంప్లాయీ సస్పెండ్ అయ్యాడు. మహబూబాబాద్ జిల్లా జంగిలిగొండ గ్రామ విఆర్ఏ విద్యాసాగర్ మహబూబాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలోనే టిక్టాక్ వీడియోలు చిత్రీకరించాడు. బాధితుల బాధలు మరిచి టిక్టాక్ ఫోజుల్లో నిమగ్నమయ్యాడు. సినిమా పాటలు, సన్నివేశాలకు కార్యాలయం ఆవరణలో ఫోజులిచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. డ్యూటీ సమయంలో టిక్టాక్ వీడియోలు చిత్రీకరించి సమయం వృధా చేయడంపై ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై స్పందించిన తహసీల్దార్ రంజిత్ విఆర్ఏ విద్యాసాగర్ను సస్పెండ్ చేశారు. మరోవైపు చిత్తూరు జిల్లాలో టిక్టాక్ మోజు ఓ విద్యార్థిని అడవుపాలు చేసింది. శేషాచలం అడవుల్లో టిక్టాక్ చేస్తూ ఓ విద్యార్థి దారి తప్పాడు. చివరకు పోలీసుల సహాయంతో బయటపడ్డాడు. ఈ సంఘటన చంద్రగిరి మండలంలో చోటు చేసుకుంది. కలకడ మండలానికి చెందిన మురళి విద్యానికేతన్ విద్యా సంస్థల్లో మైక్రోబయాలజీ 3rd year చదువుతున్నాడు. టిక్టాక్ మోజులో పడ్డ మురళి శేషాచలం అడవుల్లోకి వెళ్ళాడు. దారి తప్పిన విషయం గమనించి తన స్నేహితుడికి లొకేషన్ షేర్ చేశాడు. దీంతో పోలీసులు మురళిని రక్షించడానికి శేషాచలం అర్ధరాత్రి అడవుల్లోనికి వెళ్లారు. ఈ ఉదయం అడవిలో స్పృహ తప్పి కనిపించాడు మురళి. అతన్ని రూయా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. చిత్తూరు జిల్లాలో టిక్టాక్ మోజు ఓ విద్యార్థిని అడవుపాలు చేసింది. శేషాచలం అడవుల్లో టిక్టాక్ చేస్తూ ఓ విద్యార్థి దారి తప్పాడు. చివరకు పోలీసుల సహాయంతో బయటపడ్డాడు.